నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష మరియు వాస్తు పండితులు దేవుళ్ళపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు. ఈ అప్పులు ఎంత కట్టినా తీరట్లేదు అనేసి అంటారు. మరి అప్పుల బాధలు తీరాలంటే ఏదైనా రెమెడీ ఉందంటారా? అసలు అప్పులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాగద్ధావివ సంతృప్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతస్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అప్పు అంటేనే రుణం అండి. మనం సాధారణంగా ఎవరికన్నా రుణపడ్డాము అంటారు. అయితే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో అసలు అప్పులు చేస్తారు. జాతకరీత్యా వారు వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశానికి, వాళ్ళు చేయాలనుకున్న పని చేయడానికి, ఏదైనా కార్యసిద్ధి కోసము, వ్యాపారం కోసము, పిల్లల చదువుల కోసము అప్పులు చేస్తారు. ఇక్కడ మనకి ప్రప్రథమంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అసలు అప్పు ఎందుకు చేశారు? మనం ధర్మబద్ధమైనటువంటి పని కోసం అప్పులు చేస్తే ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఒకవేళ అనవసరమైనటువంటి ఖర్చు కోసమై అప్పులు చేస్తే విపరీతమైనటువంటి ఇబ్బందులు సర్వసాధారణంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ప్రతిరోజు కూడా అప్పులున్న వాళ్ళందరూ అప్పులు తీరాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. మొదలు ఉదయిస్తున్నటువంటి సూర్యుణ్ణి మనము నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రాన్ని చెప్పాలి. అలాగే వీలైనంత వరకు తీసుకువచ్చినటువంటి ధనాన్ని భార్య చేతికి ఇచ్చి దాయమని చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే, అసలు ఎంత సంపాదించారో కూడా ఇంట్లో ఉన్న భార్యకు చెప్పరు. వచ్చిన సంపాదన అందుకే అండి బెటర్ హాఫ్ అంటారు ఇంగ్లీష్లో, అర్ధాంగి అని అంటారు తెలుగులో. అందుకని భార్యకి ఇచ్చి దాయమని చెప్పాలి. తిరిగి మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళాలి. ఆ తెచ్చినటువంటి డబ్బులు ఎన్నున్నాయి ఏంటి మీకు ఒక అవగాహన ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఖర్చు పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ డబ్బులు ఖర్చు పెట్టద్దు. మనం మంగళవారం నాడు వృధా ఖర్చు పెడితే ఖర్చులు పెడుతూనే ఉంటాం. అలా కాదండి, జీతాలు ఇవ్వాలి మేము, నా కింద పనిచేసేవారికి ఇవ్వండి. జీతాలు ఇస్తే మీరు ఇంకా కొంతమందిని ఉద్యోగంలో పెట్టుకొని ఇంకా జీతాలు ఇస్తూనే ఉంటారు. అంటే మంచి ఇండస్ట్రియలిస్ట్ అవుతారు, మంచి ఓనర్షిప్ అనే క్వాలిటీస్ అనేది ఎక్కువగా వస్తాయి. అది బాగుంది. అప్పులు తీర్చాలంటే కూడా మంగళవారం నాడు తీర్చాలి. తొందరగా అప్పులు తీరుస్తారు. ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలంటే పిలిచి మంగళవారం నాడే ఇవ్వండి. అలాగే మీరు అప్పు తీర్చే ముందు ఒక పని చేసి ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీర్చాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చెయ్యకండి. అప్పులు మీరు డబ్బు రూపేణా ఇవ్వండి చేత్తోని. ఇచ్చే ముందు రాత్రంతా కూడా పచ్చ కర్పూరంలో పెట్టే అప్పు అప్పు తీర్చండి. సాధారణంగా ఏమవుతుందనంటే, ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలి అనుకోండి, వడ్డీ మాత్రమే రావాలి, అసలు రాకూడదు, బాగా పీడించాలనుకుంటే ఒక రాత్రంతా దాన్ని ఉప్పులో పెట్టిస్తారట. ఇలా కూడా చేస్తారు. దానివల్ల వారికి అసలు అప్పు తీరదిగా, వడ్డీ వస్తూనే ఉంటుంది తప్ప అసలు రాదు. అలా పీడిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదండి, ఓ పాతకాలం నుంచి వచ్చినటువంటి. అలాగాని ఎవరైనా మనకు డబ్బు ఇచ్చి ఉంటే ఆ దోషం పోవాలి అంటే రాత్రంతా పచ్చ కర్పూరంలో పెట్టారు. పచ్చ కర్పూరం అంతా మేమెక్కడ తెస్తామండి అంటే, నార్మల్ కర్పూరంలో కొంచెం పచ్చ కర్పూరం వేసి ఆ డబ్బును దాంట్లో పెట్టి రాత్రంతా మీ ఇంట్లో నైరుతి భాగంలో ఉంచి మరుసటి రోజు ఆ డబ్బుని వారి చేతికి ఇవ్వండి. ఇచ్చినప్పుడు పేపర్ మీద రాయించుకోండి, వారి సంతకం తీసుకోండి, ఇచ్చేటప్పుడు వీడియో లాంటివి కూడా తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే మనకు ఆధారం ఉంటుంది. చేతితో ఇచ్చిన దానికి కూడా ఆధారం ఉండాలి అని అంటే రాతపూర్వేనా కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల తొందరగా అప్పు తీరుతుంది. తీర్చేటప్పుడు మంగళవారం నాడు అప్పు తీర్చండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అమ్మవారు మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. వృధా ఖర్చులు పెట్టొద్దు. హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకు కానీ, మందులకు కానీ, పెద్దలకు కానీ, పూజలకు కానీ డబ్బులు ఖర్చు పెట్టచ్చు. నేను హాయిగా ఎక్స్కర్షన్కి వెళ్తానండి, ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్తానండి అంటే దయచేసి శుక్రవారం నాడు ఎవ్వరు కూడా ఆ పనులు చేయకండి. ఇక మీరు అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం నాడు కుంకుమలో
పచ్చకర్పూరం పొడి చేసి అమ్మవారికి 21 వారముల పాటు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పూజ చేయడం వల్ల విశేషంగా ఉన్నటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, వృణబాధాలన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇంకొంతమంది ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారంటే, అప్పులు తీసుకుని ఇబ్బంది పడేవాళ్ళు కొందరైతే, అప్పులు ఇచ్చి ఇబ్బంది పడేవారు కొందరు. కొంతమందికి ఏం చేస్తారంటే 10 లక్షలు కాబట్టి ఇచ్చారు, వాడు ఇవ్వడు తిరిగి. అయ్యా ఏం చేయాలి అంటే, ఇది కూడా అప్పు రావడమే కదా, ఏం చేయాలి అని అంటే, పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం. చాలామంది ఏమనుకుంటారంటే, కుబేరుడికి పూజ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కుబేరుడికి పూజ చేస్తే మన డబ్బు వేరే వాళ్ళ చేతికి వెళ్ళినటువంటిది తిరిగి వస్తుంది తప్ప మనకు డైరెక్ట్గా మనీ అనేటువంటిది రావడం అనేది జరగదు. మరి ఏం చేయాలండి అని అంటే, సింపుల్ అండి, కుబేరుడికి సంబంధించిన హోమము జపము చేసి యజమాని బంగారు పాత్రలో తాగాలట. అంటే ఇప్పుడు అర్చక స్వాములు జపం చేస్తారు కుబేరుడికి సంబంధించి, ఆయనకు సంబంధించిన గాయత్రో లేకుంటే ఆయనకు సంబంధించిన బీజాక్షరమో చేసి తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని నీళ్లు పక్కన విడిచిపెడతారు. పాత్రలో కుదరకపోతే కనీసం చెంచా, లేకుంటే బంగారు రేకు అలా పెట్టుకొని దాంతో తాగాలి. అలా చేయడం వల్ల వేరే వాళ్ళ చేతికి వెళ్ళినటువంటి మీ డబ్బు తిరిగి వస్తుంది. ఇది ఒక రెమెడీ. అలా అందుకనే కదండి అమ్మవారు మన దగ్గర ఉండాలి అని కంఫర్ట్ జోన్ ఎత్తుకొని మన దగ్గరకు వస్తే, అయ్యో స్నేహితుడు అడిగాడు కదా అని ఇస్తే, నేను నీ దగ్గర కంఫర్ట్ ఉందని వస్తే నువ్వు ఇంకొకరికి ఇస్తావని అలిగి వెళ్ళిపోతుందట అమ్మవారు. అలా అలిగి వెళ్ళిపోయిన అమ్మవారిని తీసుకొచ్చేవాడే కుబేరుడు. అందుకే కుబేరుడు రాజ్యం పేరేంటి, అలకాపురి. అమ్మవారు అలిగే రాజ్యానికి ఆయన అధిపతి. అమ్మ అక్క వచ్చావా రాగా కూర్చోబెడతాడు అనమాట. అందుకే వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. ఇంకా వెంకటేశ్వర స్వామికి విశేషంగా, అయ్యా నా అప్పు తీరితే నా తలనీలాలు ఇస్తా అని ఎవరన్నా మొక్కుకుంటే, దయచేసి అప్పు తీరేంత వరకు తలనీలాలు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఉంటారు. దాని బదులు ఇలా చేయండి, ఎందుకంటే భారీ మొత్తంగా అప్పు ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి, ఈ నెల కొంత అప్పు, ఈ నెల వరకు సెప్టెంబర్ వరకు అలా నేను కొంత అప్పు తీరుస్తా, తర్వాతకి తిరుపతి వస్తా అని మొక్కుకున్నారనుకోండి, అప్పు కొంత భాగం అప్పు తీరగాని అప్పుడు తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇప్పించండి. మళ్ళీ ఎప్పుడు అప్పు తీరిస్తే అప్పుడు తిరుపతి వెళ్ళండి. దానివల్ల కూడా తొందరగా అప్పు తీరుతుందట. ఇలా అప్పు తీరడానికి, మనం తీసుకున్న రుణబాధలన్నీ పోవడానికి ఇవన్నీ విశేషంగా చేసేటువంటి పూజలు. 21 వారాల పాటు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చిన్న గౌరమ్మను కానీ శ్రీచక్ర ఉపాసనతో కానీ, లేదు శ్రీచక్రం పెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే గోమతి చక్రాన్ని పెట్టుకొని దానిపైన అమ్మవారి గౌరమ్మను తయారు చేసి పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రాన్ని 21 వారముల పాటు పక్కన వీడియోలాగా పెట్టేసుకోండి, కుంకుమ తీసుకొని వేయండి. కుంకుమలో పచ్చకర్పూరం కంపల్సరీ ఉండాలి. ఇలా చేస్తే జాతకరీత్యా వారికి ఉన్న రుణదోషములు, రుణబాధములు, గత జన్మ చేసినటువంటి రుణబాధములు, మనం గత జన్మలో ఏదో ఒక చిన్న ఒక వ్యక్తికి ఇంత దోషం ఉందనుకోండి, అతని దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ అప్పు తీర్చలేదనుకోండి, ఆ అప్పు తీరాలి అని అంటే అది కుక్క ఏమైనా చుట్టూ తిరుగుతుందంట, ఏదో రూపకంగా వీటి దగ్గర నుంచి నా అప్పు తీసేసుకొని వెళ్ళిపోవాలి తొందరగా అని. అందుకని మన చుట్టూ ఏదైనా ఒక జీవి తిరుగుతుంది అనుకోండి, దానికి ఇంత బ్రెడ్ ముక్కో బిస్కెటో వేయండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడగకుండా, ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి లేదా తినేది పెట్టండి అంటే, నిర్మోహమాటంగా దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చోటు దగ్గర నుంచి ఇంత అన్నమో ఇంత టిఫినో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. మీరు గత జన్మ చేసినటువంటి రుణబాధములన్నీ ఇప్పుడు తీరుతున్నట్టు, ఈ రూపకన ఇవి రుణబాధలన్నీ కూడా తీరుటకై ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. అలాగే గురుగారు, అసలు చాలామందికి తెలీదు అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి, ఎలా తీర్చాలి అనేసి బాధపడుతూ ఉంటారు. మీరు చెప్పిన రెమెడీస్ ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు. రెమెడీస్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇవి కనుక ప్రయత్నించినట్టయితే కనుక అప్పుల బాధలు తీరుతాయని మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం.